మన ఫస్ట్ మూవీ అప్డేట్. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన బద్రి మూవీని ఈ ఫిబ్రవరి 4th రీ రిలీజ్ చేయనున్నారు. నెక్స్ట్ నెంబర్ 2, మన క్రికెట్ దాదా అయిన సౌరభ్ గంగూలీ బయోపిక్ కూడా రాబోతుంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ నెక్స్ట్ మంత్ నుండి స్టార్ట్ కానుంది. నెక్స్ట్ నెంబర్ 3, మన న్యాచురల్ స్టార్ నాని మృణాల్ ఠాకూర్ జంటగా వస్తున్న నాని గారి 31st మూవీని రేపు అఫీషియల్ గా లాంచ్ చేయనున్నారు. అలాగే ఫిబ్రవరి 1st నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. నెంబర్ 4, మన విశాల్ మెయిన్ లీడ్ గా వస్తున్న మార్క్ ఆంటోనీ మూవీ టీమ్ లాస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేశారు. ఈ షెడ్యూల్ తో మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ కానుంది. ఈ మూవీలో మన సునీల్ అండ్ ఎస్జే సూర్య గారు కీ రోల్స్ చేస్తున్నారు. నెంబర్ 5, మన ధనుష్ అండ్ సంయుక్త మీనన్ జంటగా వస్తున్న వాతి ఆర్ సార్ మూవీ యొక్క ఆడియో రిలీజ్ ఈ ఫిబ్రవరి 4th జరగనుంది. నెంబర్ 6, మన బాలయ్య బాబు వర్సెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అన్స్టాపబుల్ సీజన్ 2 ఎపిసోడ్ లోని 1st పార్ట్ ని ఈ ఫిబ్రవరి 3rd నుండి స్ట్రీమింగ్ చేయనున్నారు విత్ ఆహా ఓటీటీలో. నెంబర్ 7, మన విజయ్ తలపతి అండ్ లోకేష్ కనకరాజ్ కాంబోలో వస్తున్న విజయ్ గారి 67th మూవీ టీజర్ ని ఈ ఫిబ్రవరి 3rd రిలీజ్ చేయనున్నారు. ఈ టీజర్ దాదాపు 67 వరకు ఉండొచ్చు అని అంటున్నారు, చూద్దాం. అయితే ఈ టీజర్ లో ఈ మూవీ కాస్ట్ అండ్ క్రూ అలాగే ఈ మూవీ ఎలా ఉండబోతుంది అని కూడా చూపించబోతున్నారంట. ఈ మూవీలో ఒక కీ రోల్ లో యాక్ట్ చేస్తున్న మన అర్జున్ గారి రీసెంట్ లుక్ చూడండి, అదిరిపోయింది. గ్యాంగ్స్టర్ అంటే గ్యాంగ్స్టరే. నెంబర్ 8, మన పవర్ స్టార్ మెయిన్ లీడ్ గా వస్తున్న హరిహర వీరమల్లు మూవీ ఈ సమ్మర్ నుండి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయంట. ఇప్పటికి జస్ట్ 60% షూటింగ్ మాత్రమే కంప్లీట్ అయ్యిందంట. అలాగే 2 సాంగ్స్ ను ఇంకా షూట్ చేయాల్సి ఉంది. ప్రెసెంట్ మన పవర్ స్టార్ గారు ఎలక్షన్స్ అంటూ బిజీగా ఉన్నారు. ఆయన డేట్స్ ఒకవేళ ఖాళీగా దొరికితే ఈ మూవీని సమ్మర్ కే తీసుకువస్తారు. ఒకవేళ లేట్ అయితే ఈ మూవీని దసరా ఫెస్టివల్ కి అయితే ప్లాన్ చేస్తున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ, చూద్దాం. నెంబర్ 9, మన మాస్ మహారాజ్ రైతేజ గారు మెయిన్ లీడ్ గా చేస్తున్న రావణాసుర మూవీ 1st సాంగ్ ను ఈ ఫిబ్రవరి 5th రిలీజ్ చేయనున్నారు, బీ రెడీ. నెక్స్ట్ నెంబర్ 10, మన సూర్యహారి 42nd మూవీ టీమ్ నెక్స్ట్ వీక్ నుండి కొత్త షెడ్యూల్ అయితే స్టార్ట్ చేయనున్నారు. రీసెంట్ గా ఈ మూవీలో ఒక కీ రోల్ కోసం మన హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ని తీసుకున్నారు. ఆమె కూడా నెక్స్ట్ వీక్ ఈ సెట్స్ లోకి వెళ్లనుంది. ఈ మూవీకి వీర్ అనే టైటిల్ అయితే పెట్టాలని డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ వీర్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. అందరికి చాలా బాగా నచ్చిందని అంటున్నారు. నెంబర్ 11, మన పుష్ప పార్ట్ 2 ది రూల్ మూవీ టీమ్ ప్రెసెంట్ వైజాగ్ లో అయితే షూట్ చేస్తున్నారు. అక్కడ వేసిన ఒక భారీ సెట్ లో మన పుష్ప ఇంట్రో సాంగ్ అయితే షూట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీలో 1st పార్ట్ కంటే కూడా ఇంకా లాంగ్ హెయిర్ తో అయితే కనిపించబోతున్నారు. నెంబర్ 12, మన రామ్ చరణ్ గారి RC15 మూవీ టీమ్ నెక్స్ట్ షెడ్యూల్ కోసం సెట్ ని అయితే రెడీ చేశారంట. ప్రెసెంట్ గండికోట దగ్గర మన ఇండియన్ 2 మూవీతో బిజీగా ఉన్నారు శంకర్ గారు. ఈ వీక్ తో ఆ షెడ్యూల్ కంప్లీట్ కానుంది. నెక్స్ట్ వీక్ మళ్ళీ మన RC15 సెట్స్ లోకి రాబోతున్నారు. నెంబర్ 13, మన సిద్ధార్థ ఆనంద్ అండ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో ఒక మూవీ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక బజ్ అయితే వినిపిస్తుంది ఈ మూవీలో ఒక కీ రోల్ లో మన హృతిక్ రోషన్ గారు కూడా కనిపించబోతున్నారు అని. ప్రెసెంట్ దీని గురించి ఇంకా కన్ఫర్మ్ క్లారిటీ అయితే రాలేదు, కమింగ్ డేస్ లో రావచ్చు. కానీ ఇది కన్ఫర్మ్ అయితే చాలా బాగుంటుంది, మేబీ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ అవుతుంది అనుకుంటా. నెక్స్ట్ నెంబర్ 14, త్వరలోనే మన NTR గారి 30th మూవీ టీమ్ రెగ్యులర్ షూటింగ్ అయితే స్టార్ట్ చేయనున్నారు. అయితే ఈ మూవీ ఓపెనింగ్ సెరిమనీకి మన మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు RRR టీమ్ కూడా రాబోతుందంట. సో దట్స్ ఇట్ గైస్, ఇంకెవరైనా కొత్త ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీకు వీలైతేనే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.